హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్ ఈరోజు నేనైతే గ్రిల్ స్టాండ్ లేకుండా పుల్కా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలామంది ఈ గ్రిల్ స్టాండ్ ఉంటేనే పుల్కా చేసుకోవచ్చు అనుకుంటారు కదండి అలా కాకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అదేవిధంగా పుల్క గట్టిగా రాకుండా స్మూత్గా వచ్చేందుకు పిండి ఏ విధంగా కలుపుకోవాలి మనకి ఏమేమి కావాలి పుల్క చేసుకోవాలంటే అలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మిస్ అవ్వకుండా చివరిదాకా ఈ వీడియోని అయితే చూడండి ముందుగా పుల్క కాల్చుకునేందుకు ఇలాంటి పట్టుకారు అనేది కావాలి పొడుగ్గా ఉండి తీసుకోండి లేకపోతే చేతులు కాలే ఛాన్సెస్ అనేది ఉంటాయి ఫస్ట్ మనం పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాము నేను ఇక్కడ రెండు గ్లాసుల గోధుమ పిండిని నిండుగా తీసుకున్నాను దానికి నాకు ఒక గ్లాస్ వాటర్ అనేది సరిపోయిందండి కావాలంటే మీరు కొంచెం కొంచెంగా వేస్తూ చెక్ చేసుకోండి తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను చాలామందికి పిండి కలుపుతున్నప్పుడు చేతుకు అతుక్కపోతుంది కదండి అలా కాకుండా ఉండాలంటే చేతి మీద వాటర్ వేసుకోవద్దండి పిండిలో వేసుకుంటూ ఇంచు ఊపించినట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని అరగంట కానీ గంట కానీ అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది మనం చపాతీ కానీ పులక కానీ చేసినప్పుడు స్మూత్గా వస్తాయండి మనం పిండి కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా మెత్తగా కలుపుకోవాలి సెకండ్ వన్ ఏంటంటే ఒక పది నిమిషాలైనా గంట అయినా నానబెట్టుకోవాలండి ఒక అరగంట తర్వాత పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇక్కడ బాల్స్ కూడా నేను చూపించినట్టుగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం చపాతి రోల్ చేసినప్పుడు ఈవెన్గా వస్తుందండి అంటే వంకర్లు పోకుండా వస్తుంది చపాతి అనేది ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి మనము చపాతీ కర్రని బాగా ప్రెస్ చేయకూడదు లైట్గా ప్రెస్ చేస్తే ఈ విధంగా నేను చూపించినట్టుగా రోల్ అవుతూ ఉంటుంది బాగా ప్రెస్ చేస్తే ఫ్లోర్కి అతుక్కబోతుంది ఇదొకటి బాగా గుర్తుంచుకోవాలి ఏదైనా ఎక్స్ట్రా పిండి ఉంటే నేను చూపించినట్టుగా చేసేసేయండి ఒకవేళ ఫ్లోర్కి అతుక్కుంటే ఎలా అని అనుకుంటున్నారా ఈ విధంగా అతుక్కుంటున్నప్పుడు నేను చూపించినట్టుగా పైన పిండి వేసుకొని దాన్ని తిప్పేసుకోవాలి అప్పుడు అతుక్కోకుండా బాగా వస్తుందండి ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ చపాతి పెనం వేడి చేసుకున్నానండి మరీ బాగా వేడి చేసుకోవద్దు కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని కొంచెం బబుల్స్ వస్తున్నప్పుడు టర్న్ చేసుకోవాలండి చూడండి చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా అప్పుడు టర్న్ చేసుకోవాలి బాగా కాల్చొద్దండి అలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక వన్ సెకండ్ అలా ఉంచేసి పక్కనున్న ఫ్లేమ్ మీద డైరెక్ట్గా వేసేసుకోవాలి నేను చూపించిన పట్టుకారు ఉంది కదండి దాంతో టర్న్ చేసుకోవాలి ఎక్కడన్నా కాలట్లేదు అనుకుంటే అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతుందో కదా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే నేను ఇక్కడ పుల్కా కొంచెం పెద్దగానే చేసుకున్నానండి ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఎవరైనా చిన్నగా చేసుకోండి అప్పుడు కాల్చడం ఈజీ అవుతుంది అదేవిధంగా సాఫ్ట్గా రావాలంటే పిండి కొంచెం మెత్తగా కలుపుకోండి అప్పుడే పుల్క సాఫ్ట్గా మృదువుగా వస్తుంది చూశారు కదండీ మన పుల్క రెడీ అయిపోయింది మెత్త మెత్తగా చూడండి ఎంత బాగుందో మీరు కంపల్సరిగా ఈ టిప్స్ పాటిస్తూ ఇంట్లో ట్రై చేస్తారు కదండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్